हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल रूपा आंट इंटरेश कनका चैनल ने फर्स्ट टाइम चूस्तुंटे लाइक चेसी शेयर चेसी सब्सक्राइब चेंदी प्लीज डू सब्सक्राइब। ई रोज नेनु मीकु एग्स तो पोंगनालु ए विधंगा तयार चेसुकोवालो चेसी चूपिस्तानु। ई एग् पोंगनालु कोसम नेनु ओक आनियन ओक क्यारेट कोद्दिगा करिवेपाकु रेंडु पच्चिमिर्ची कोद्दिगा कोत्तिमीर तीसुकुंटुन्नानु। ई तीसुकुन्न वाटिनि मनं सन्नगा चाप चेसी पक्कन पेट्टुकोवाली। మనం సన్నగా చాప్ చేసుకుంటే మనకి పొంగనాల్లోకి బాగుంటుంది। ఎగ్ పొంగనాల కోసం నేను ఇక్కడ 4x తీసుకుంటున్నాను। మనం 4x తో మినిమం ఒక 15 పొంగనాల దాకా వేసుకోవచ్చు। ఈ తీసుకున్న x ని పక్కన బ్రేక్ చేసి ఒక బౌల్ లో పక్కన పెట్టుకుందాం। ఎగ్ పొంగనాలు మనమే కాదు చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా లైక్ చేస్తూ తింటారు। ఎప్పుడు ఇచ్చే స్నాక్ కాకుండా డిఫరెంట్ గా ఇచ్చినట్టు కూడా ఉంటుంది। ముందుగా నేను పాన్ తీసుకుంటున్నాను। ఆనియన్ ఇవి ఫ్రై చేసుకోవడం కోసం ఇప్పుడు నేను ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ముందుగా యాడ్ చేసుకొని ఒక 50% వరకు వేయించుకుంటున్నాను। క్యారెట్ తొందరగా వేగిపోతుంది కాబట్టి ఆనియన్ వేగిన తర్వాత లాస్ట్ లో నేను క్యారెట్ యాడ్ చేస్తున్నాను। క్యారెట్ వేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం మిక్స్ చేసుకొని కొద్దిగా salt ని యాడ్ చేసుకోండి। సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 75% వరకు క్యారెట్ ఆనియన్ అంతా కూడా వేగిపోతుంది। ఈ విధంగా మనకి వేగిపోయింది అన్నప్పుడు మనం పక్కకు తీసేసుకుందాం। ఈ విధంగా తీసుకున్న మిశ్రమాన్ని మనం పక్కన బ్రేక్ చేసి పెట్టుకున్న ఎగ్స్ లోకి వేసి యాడ్ చేసుకుందాం। ఈ మిశ్రమాన్ని ఎగ్స్ లోకి వేసి యాడ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం। ఈ విధంగా salt గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎగ్స్ ని బాగా బీట్ చేసుకోవాలి। ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవడం వల్ల పొంగనాలు మనకి బాగా ఉబ్బి వస్తుంది। సో దాని కోసం నేను ఇక్కడ బాగా బీట్ చేసుకుంటున్నాను। ఎగ్ పొంగనాల కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకుందాం। ఇది నాన్ స్టిక్ pan, ఆయిల్ అనేది ఆప్షనల్। నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు నేను కొద్ది కొద్దిగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని పొంగనాల టైప్ లో వేస్తున్నాను। ఎగ్ అనేది తొందరగా బాయిల్ అయిపోతుంది కాబట్టి మనం వేసుకున్న ఒక 2 మినిట్స్ కంతా కూడా తిప్పేసుకోవచ్చు। ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు కుక్ అవనిచ్చి మూత పెట్టేసుకోండి। 2 మినిట్స్ తర్వాత మనం తీసి చూసామంటే ఈజీగా తిప్పేసుకోవచ్చు। ఈ విధంగా బాగా తిప్పేసుకొని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు। నేను ఇప్పుడు మీకు సర్వింగ్ ప్లేట్ లో పెట్టి చూపిస్తాను। చూసారు కదా ఎంతో టేస్టీ రుచికరమైన సింపుల్ టేస్టీ స్నాక్ రెడీ। ఈ ఎగ్ పొంగనాల వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। ఎంతో రుచికరమైన స్నాక్ ఈజీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు। Thank you for watching.